తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలకి నా శుభాభినందనలు. చాలా మందికి డౌటు, అసలు వీడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి? తెలుగుదేశంలో లేడు, జనసేనలో లేడు, ఇంకా ఏ పార్టీలో చేరలా. మొన్నే దరిద్ర పార్టీని వదిలేశాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, నేను ఇంకా ఏ పార్టీలో ఇంకా చేరనప్పటికీ ఇక్కడ జరుగుతున్నది ఒక సైకాసురుణ్ణి దింపటం కోసం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం కోసం ఇద్దరు గొప్ప నాయకులు తమ ఇగోలన్నీ పక్కన పెట్టి ఒక స్టేజ్ మీదకు వచ్చి ఆ దుర్మార్గుణ్ణి అంతం చేయడానికి, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి వచ్చారు. ఒక ప్రజాస్వామ్య రక్షకులు ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు వారికి అభినందనలు తెలియజేయడానికి, పైగా ఇది నా నియోజకవర్గం కాబట్టి, అందుకని నేను ఇంకా ఏ పార్టీలో చేరకపోయినా ఇక్కడ ఉన్నా. ఇప్పుడు కృష్ణార్జునులాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ కలిశారు. నేను 2 సంవత్సరాలుగా చెప్తున్నా, అందరూ కాదన్నా, ఎంతోమంది అది ఎలా కుదురుతుందన్నా కూడా, ఖచ్చితంగా ఒక దుర్మార్గుని అంతం చేయాలంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కలిశారు. వీళ్ళు కలవాలి అన్నా, వీరిద్దరూ ఇప్పుడు కలిశారు. అతి త్వరలో నా ఆకాంక్ష కృష్ణార్జునులై వీరిద్దరూ కురుక్షేత్రంలో ఈ 151 మంది, అంటే అభినవ కౌరవులు 151, వీళ్ళందరినీ తుదముట్టించే కార్యక్రమంలో ఆనాడు ఆ జెండా మీద, కాషాయ జెండా మీద కపిరాజు ఉంటే, నేను ఊహించేది నరేంద్ర మోడీ గారిని, తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు మొన్నే చెప్పారు, తిట్లు తిన్నా నేను వదిలేది లేదు అని. తప్పకుండా రాబోయే 4-5 రోజుల్లో ఒక గొప్ప అద్భుత సృష్టికి అంకురార్పణ జరిగి, ఇప్పుడు మనల్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన వ్యక్తి చరిత్ర పుటల్లో కలిసిపోయే సమయం వచ్చింది. నేను రోజు మిమ్మల్ని 1 గంట సేపు వాయిన్ చేస్తున్నా రచ్చబండల పేరు చెప్పి. ఆ చెప్పినవన్నీ కాకుండా మనకి అమరావతిని సర్వనాశనం చేసిన ముఖ్యమంత్రి 3 క్యాపిటల్స్ అన్నాడు, ఏది అడ్రస్ లేదు. సరే మొన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చేస్తే అది పోయింది, కుప్పానికి నీళ్ళు ఇచ్చాడంటే అది వినోదం సినిమాలో ఊటీటీ బ్యాంక్ లాగా అలా గేట్ పెట్టి మళ్ళీ పట్టుపోయారు. అంత మోసం దగా రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన ఒక ఘనత ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ను ఒక క్యాపిటల్ చేశాడు. దేనికిరా అంటే డ్రగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేశాడు. ఎక్కడ ట్రక్ దొరికినా అది ఆంధ్రప్రదేశ్ నుంచే బయలుదేరుతుంది. డ్రగ్స్ దొరికితే మరి ఇక్కడ కాకినాడ పోర్టుకు వచ్చి ఎవరో ఆషికీ ట్రేడింగ్ అని దానికి చేసేసన్నీ కూడా మనం చూసాం. డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా చేశారు తప్ప ఈయన చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదు. మహిళలు తాలిబోట్లు తెగిపోతున్నాయి పటాపటా, ఆ చెత్త మందు తాగి 60 రూపాయల మందు 200 రూపాయలు ఇచ్చినట్టే ఇచ్చి మీ జేబులు గుల్ల చేస్తున్నాడు. చెప్పుకుంటే శతకోటి, అది ఎలాగో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ దూషణ భూషణలన్నీ వారికే వదిలేస్తున్నా. నా రిక్వెస్ట్ ఒకటే, భేషజాలని వారిద్దరూ ఎలా అయితే భేషజాలు పక్కన పెట్టి అన్నదమ్ముల్లా కలిసిపోయారో, ఇక్కడున్న తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి, కానీ మనం సర్దుకుపోవాలి. ఎవరెవరయ్యో లేఖలు రాస్తూ ఉంటారు, ఆ లేఖల్ని పట్టించుకోవద్దు. వారిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో మనం అందరం కూడా, నేను తొందరలో మీ దగ్గరికి వచ్చేస్తా. ఎప్పుడు మా ఈ సాక్షి పేపర్లు ఇంట్లో రాస్తూ ఉంటారు, ఏ ఊరికనే ఈయనకి ఆయన టిక్కెట్ ఇవ్వడు, ఈయన టిక్కెట్ ఇవ్వడు, అటు పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా.
ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాల ఉన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాల ఉన్నా, చాలామంది ముందున్నారు. ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ.